హలో ఫుడ్ లవర్స్, ఈరోజు మన కిచెన్స్లో రెసిపీ పచ్చిరొయ్యల బిర్యానీ. ఈ పచ్చిరొయ్యల బిర్యానీని చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు. రొయ్యల బిర్యానీని ఒక్కసారి ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి. ఇంకెప్పుడైనా ఇదే బిర్యానీ కావాలంటారు, సపరేట్ గ్రేవీ ఏమీ లేకుండా ఈ బిర్యానీని సింగిల్గానే ఎంజాయ్ చేయవచ్చు, అంత బాగుంటుంది. మరి ఈ ఫ్లేవర్ఫుల్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నమస్తే, నేను సుజాత, వెల్కమ్ టు కిచెన్స్. ముందుగా ఈ పచ్చిరొయ్యల బిర్యానీ కోసం స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకున్నానండి. దానిలో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె కూడా యాడ్ చేద్దామండి. నూనె కొంచెం వేడైన తర్వాత ఒక 3 బిర్యానీ ఆకు, 4-5 మరాఠీ మగ్గు వేసుకుని కొంచెం ఇవి వేగనివ్వాలి. మరాఠీ మగ్గు కొంచెం వేగిన తర్వాత ఇలాగా పొడవుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే 2 టమాటాలను కూడా ఇలాగ పొడవుగా కట్ చేసి వేసుకుందాం. 4-5 పచ్చిమిర్చిని కూడా ఇలాగ పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు కొంచెం మెత్తబడే వరకు ఇలా వేసుకుందాం. ఇలా నూనె నెయ్యి వేయడం వల్ల ఈ రొయ్యల బిర్యానీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి. అందుకే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని అలాగే 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకున్నాను. లేదు, మీరు మొత్తం నెయ్యితో కూడా బిర్యానీ చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు ఉల్లిపాయలు టమాటాలు కొంచెం వేసుకున్న తర్వాత 150 గ్రామ్స్ వరకు పచ్చిరొయ్యల్ని ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని వేసేసుకుందాం. రొయ్యలు వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకుని, ఈ రొయ్యల్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదండి, ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేలాగా హై ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా చిన్న రొయ్యలు అయితేనే ఈ బిర్యానీకి బాగుంటుందండి. రొయ్యలు వేసిన వెంటనే వాటర్ రిలీజ్ అయింది కదండి, ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేలాగా ఉడికించుకోవాలి. నేను ఈ 150 గ్రామ్స్ రొయ్యలు 1 పావు కిలో రైస్ కోసం తీసుకున్నానండి. మీరు ఒకవేళ రైస్ ఎక్కువ తీసుకుంటే దాన్ని తగ్గట్టుగా ఈ రొయ్యల్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ అంతా ఎగిరిపోయింది కదండి, ఇప్పుడు దీనిలో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ అల్లం వెల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేలాగా ఒక 2 నిమిషాలు వేపుకుందాం. అల్లం వెల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా పుదీనా కూడా వేసుకుందాం, అలాగే కొంచెం కొత్తిమీర. పుదీనా కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. పుదీనా కొత్తిమీర కూడా కొంచెం వేగిందండి. ఇప్పుడు ఈ బిర్యానీకి సరిపడా ఉప్పు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, అలాగే 1.5 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసి ఒకసారి కలుపుకుందామండి. బిర్యానీ మసాలా పౌడర్ అలాగే కారం వేసిన తర్వాత 1 నిమిషం ఇలా వేపుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పెరుగుని తీసుకుని వేసుకుందామండి. ఈ పెరుగు వేసినప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకోండి. పెరుగు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాం. పెరుగంతా కూడా ఈ గ్రేవీలో కలిసిన తర్వాత ఇప్పుడు దీనిలో నేను ముందుగానే 1 పావు కిలో రైస్ని తీసుకుని శుభ్రంగా కడిగి 1/2 అవర్ నానబెట్టుకున్నానండి. దానిలోంచి వాటర్ అంతా వంపేసి వేసుకుంటున్నాను. 1 పావు కిలో రైస్ ఉంటే 1 పెద్ద గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి. గ్రామ్స్లో అయితే 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ని దీనిలో యాడ్ చేసుకుందాం. రైస్ వేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఇదంతా కూడా మిక్స్ అయ్యేలాగా, ఈ రైస్ అంతా కూడా ఈ గ్రేవీలో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకుని 1 నిమిషం ఇలాగా వేపుకోవాలండి ఈ రైస్ని. 1/2 అవర్ బిర్యానీ కోసం రైస్ని నానబెట్టుకుంటే రైస్ చాలా పొడవుగా ఉండి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బిర్యానీకి సరిపడా కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం స్పైసీగానే ఈ బిర్యానీ బాగుంటుంది, అందుకనే దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం ఇలా రైస్ని జాగ్రత్తగా కలుపుకుంటూ వేపుకున్న తర్వాత ఇప్పుడు 1 పావు కిలో రైస్ తీసుకున్నాను కదండి, అంటే నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, 1 పెద్ద గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికి 1 1/2 గ్లాసు వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ వాటర్ని దీనిలో వేసుకుందాం. ఇప్పుడు వాటర్ని వేసిన తర్వాత ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. నేను టేస్ట్ చూశానండి, ఉప్పు కొంచెం తక్కువైంది, దీనిలో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకుని మూత పెట్టుకుందామండి. కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వస్తే సరిపోతుందండి, బిర్యానీ రెడీ అయిపోతుంది.
ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు స్టీమ్ అంతా పోయింది. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుని బిర్యానీని సర్వ్ చేసుకుందాం అండి. చూసారుగా సింగిల్ పాట్లో ఈ బిర్యానీని ఈజీగా ఎలా చేసుకున్నామో. ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపిస్తే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఈ టేస్టీ బిర్యానీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కమెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐ విష్ యూ ఆల్ హెల్దీ లైఫ్. థ్యాంక్ యూ.